వెల్కమ్ టు గంగా న్యూస్. ఇంతలో చదువుతున్నది బొంగి లింగరాజ్. రేపు 22వ తేదీ శుక్రవారం జనసేన పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా రియాజన్ నేను రేపు గద్దలగొండ రామాలయం వీధి రామాలయం గుడి దగ్గర నుంచి టెంకాయ కొట్టి ర్యాలీగా రేపు కొంజేడు బస్ స్టాండు, కోర్ట్ సెంటరు, మున్సిపల్ ఆఫీస్ మీదుగా ఆర్డీఓ ఆఫీసులో నామినేషన్ అయిపోతున్నాను. దీనికి ఒంగోలు ప్రజలందరూ ఒక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చిన నన్ను దీవిస్తారని చెప్పి ఒక మంచి వ్యక్తికి ఓటు మీరు ఆలోచించి ఓటేయండి. ఒక మంచి వ్యక్తిని ఆలోచించి ఓటేయండి. ఒక మంచి వ్యక్తిని మీరు ఎన్నుకోండి. దయచేసి డబ్బు ప్రభావాలకు మీ ఓటుని ఎవరు అమ్ముకోవద్దు. ఎందుకంటే సామాన్యుల కష్టాలు తెలిసినటువంటి వ్యక్తిగా మీలో ఒకటిగా నేను మీ ముందుకు వస్తున్నాను. మీరందరూ మనస్ఫూర్తిగా రేపు నా నామినేషన్కి నన్ను దీవించి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి మీ అందరినీ చేతులెత్తి నమస్కరించి నేను కోరుకుంటున్నాను. జనసేన పార్టీ అభ్యర్థిగా ఒంగోలు నియోజకవర్గానికి శ్రీ రియాజ్ గారిని మేము అభ్యర్థిగా ప్రకటిస్తున్నాం. రియాజ్ నాకు ఎంతో కావాల్సిన ఆప్తుడు. గత 15 సంవత్సరాలుగా పాలిటిక్స్లోకి రావాలి మా కుటుంబం అనుకున్నప్పటి నుంచి మాతో అండగా నిలబడిపోయి అసలు ముఖ్యంగా గత 10 సంవత్సరాలుగా అన్నీ వదిలేసుకొని
పార్టీ నిర్మాణం కోసం పనిచేసిన బలమైన వ్యక్తి, నా అభిమానే కాకుండా అన్నిటికంటే కూడా క్రమశిక్షణ కలిగిన జన సైనికుడు. జన సైనికులకు ఇచ్చే హయ్యెస్ట్ గుర్తింపు ఏ స్థాయికి ఒకరిని పనిచేస్తానడానికి దానికి శ్రీ రియాజ్ గారే నిదర్శనం. అందుకని మనస్ఫూర్తిగా రియాజ్ గారిని ఒంగోలులో నియోజకవర్గానికి మేము అభ్యర్థిగా నిలబడుతున్నాం. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. జనసేన జెండా గండర 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 గండా.